అసలు ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చిన వాళ్ళు సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు తెలియకడుగుతున్నానండి అసలు ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చిన వాళ్ళు సీఏ కోర్సులో ఎలా రాణించగలుగుతారండి మేడం తంతకుండా బైపీసీ జాయిన్ అవుతాం మనకేం తెలుసు వాళ్ళన్ని జీరో నుంచి స్టార్ట్ చేయరు ఎంపీసీ జాయిన్ అవుతాం అన్ని జీరో నుంచి స్టార్ట్ చేస్తారు కదా అలానే సీఏ లేదా సిఎంఏ కోర్సులు ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకు కూడా మేము జీరో నుంచి స్టార్ట్ చేస్తాం మేడం ఫండమెంటల్స్ నుంచి టీచ్ చేస్తాం అదేం పెద్ద సమస్య కాదు కొద్దిగా టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కొంతమందికి వన్ మంత్ పడుతుంది ఇప్పుడు టెన్త్ క్లాస్లో తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళరు సో స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ కాలక్రమేణా వాళ్ళు సర్దుకుపోతారు మేడం అడ్జస్ట్ అయిపోతారు అలవాటు పడిపోతారు కోపపోతారు కరెక్ట్ మాట ఏంటంటే కోపపోతారు ఈ రోజు కూడా సీఏసీ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అవుతున్న పిల్లలు కనీసం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఎవరంటే ఎంపీసీ బైపీసీ పిల్లలే ఈ రోజు కూడా కానీ వాస్తవానికి ఏంటంటే మేడం ఎంపీసీ బైపీసీ చేసి సీఏ చేయడం కంటే ఇంటర్ ఎంఈసీ లేదా సీఏసీ సీఈసీ లాంటి కోర్సెస్ చేసి సీఏ చేయడం విన్న ఎందుకంటారా ఎయిత్ క్లాస్ నుంచే నైన్త్ క్లాస్ నుంచే మనం ఐఐటి ఫౌండేషన్ మెడిసిన్ ఫౌండేషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు సాధించాలని సో సీఏ మీ ఏమైతే టెన్త్ అయిపోగానే ఎంఈసీ లాంటి కోర్స్ తీసుకోండి ఎందుకంటే ఎంఈసి అనేది సీఏకు పునాది కానీ చాలామందికి టెన్త్ అయిపోగానే ఈ అవేర్నెస్ లేక ఎంపీసీ బైపీసీ చేసేసి ఆ తర్వాత మాత్రమే సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి వస్తున్నారు మేడం ఇదే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఇది చాలామంది చేయకూడదు అనేదే నా యొక్క చిన్న విన్నపం ఇక ఎంపీసీ బైపీసీ పిల్లలు సీఏ లేదా సిఎంఎల్ లాంటి కోర్సెస్లో రాణిస్తున్నారా అద్భుతాలు చేస్తున్నారంటే అంటే ఎస్ చాలామంది ఉన్నారు మేడం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సాయి శ్రీకర్ నేను సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చాను మేడం సాయి శ్రీకర్ది తన ఐఐటి యాస్పిరెంట్ మేడం తన ఎంపీసీ మార్క్ లిస్ట్ ఇది ఎంపీసీ మార్క్ లిస్ట్ ఇది ఐఐటి యాస్పిరెంట్ చాలా మంచి మార్క్స్ మేడం సుమారుగా నైన్ ఎయిటీ మార్క్స్ అంత వచ్చినాయి ఎంపీసీలో అయినా కూడా తను ఐఐటీ రాశాడు నేరోగా చాలా తక్కువ మార్జిన్తో ఐఐటీ ర్యాంక్ మిస్ అయింది వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే ఇంకా మళ్ళీ ప్రయత్నం చేయట్లేరా సీఏకి అన్నాడు సీఏకి వచ్చి తను సాధించిందేంటి ఎంపీసీ నుంచి వచ్చి సీఏకి వచ్చి తను సాధించిందేంటి ఇదిగోండి సీఏ ఫౌండేషన్లో తన ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించాడు అలానే దీపక్ జైన్ నాకు గుర్తుండే దీపక్ కూడా ఎంపీసీ స్టూడెంట్ మేడం సీఎం ఇంటర్లో తన ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించాడు అలానే పూజిత ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ మేడం ఇది టూ థౌసండ్ నైన్టీన్ రిజల్ట్ లేదా టూ థౌసండ్ ఎయిటీన్ రిజల్టో పూజిత ఎంపీసీ స్టూడెంట్ మేడం తను సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది మేడం త్రి ఈ అమ్మాయి మాస్టర్ స్టూడెంట్ అయితే కాదు మేడం బైపీసీ నుంచి వచ్చి సిఏసీపీటీలో ఒకప్పుడు సీఎస్ఈపిటీ అంటున్నారు ఇప్పుడు సీఏ ఫౌండేషన్ అంటున్నారు సిపిటీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించింది మేడం ఇలా బైపీసీ పిల్లలు ఎంపీసీ పిల్లలు అద్భుతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు బైపీసీ పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం మేడం నాది ఎంఈసీ కాలేజీ అయినా బైపీసీ పిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు మా దగ్గర ఏంటంటే సీఏలో ఎవరైనా ఫెయిల్ అయితే అయ్యో ఫెయిల్ అయ్యమని చెప్పి కొద్దిగా డిస్సాయింట్ అయ్యేటువంటి పిల్లలు కొద్దిమంది కనిపిస్తారు మేడం కానీ బైపీసీలో ర్యాంక్ రావటం కష్టం అని తెలిసినా కూడా వాళ్ళు బలి ఫైట్ చేస్తారు సీట్ రావటమే కష్టం అని తెలిసినా కూడా బలి ఫైట్ చేస్తారు నేను కోరుకునేది ఒకటి బైపీసీ పిల్లలు కనుక కాస్త సీఏసీఎంఏ కోర్సు వేపు చూస్తే సీఏసీఎంఏ లాంటి కోర్సెస్ మీరు ఈజీగా పాస్ అవుతారు అక్కడ పెట్టే కష్టం ఇక్కడ పెట్టేస్తే చాలా కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా మీరు సిఏసీఎంఏ కోర్సెస్ కంప్లీట్ చేసేస్తారు చివరిగా బైపీసీ స్టూడెంట్ ఒక సక్సెస్ స్టోరీ కూడా చెప్తాను మేడం మన హైదరాబాద్ అబ్బాయి దుర్గా సీతారాం తను మెడిసిన్లో సీట్ వచ్చింది మేడం ఎంసెట్ రాసి మెడిసిన్లో సీట్ వచ్చింది ఆ రోజుల్లో ఎంసెట్ ఇప్పుడైతే నీట్ మెడిసిన్లో సీట్ వచ్చింది ఎలాంటి సీట్ అంటే డబ్బులు కట్టకుండా డొనేషన్ కట్టకుండా సీట్ మేడం ఎంత వాల్యుబుల్ సీట్ మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ తను తాను చెప్పింది ఏంటంటే సార్ మెడిసిన్ చదవాలంటే కనీసం సెవెన్ ఎయిట్ ఇయర్స్ పడుతుంది సార్ ఎంబీబీఎస్ చదవాలి తర్వాత సూపర్ స్పెషాలిటీ పీజీ అన్నీ చేయాలి కదా సార్ సీఏ అయితే ఫోర్ ఇయర్స్లో అయిపోయింది అదే నేను నన్ను మోటివేట్ చేసింది సార్ సీఏకు వచ్చేసాను అన్నాడు సీఏ మేడం తను ఫైనల్లో ఆల్ ఇండియా థర్టీ ర్యాంక్ బైపీసీ నుంచి వచ్చి టకటకటాక సీఏ కంప్లీట్ చేసి ఫైనల్లో ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంక్ అచీవ్ చేసుకున్నాడు రెండు బాబు రండి ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇది ఈజీగా పాస్ అవ్వచ్చని చెప్పడం నాకు కంక్లూషన్ కాదు చెప్పినా నమ్మొద్దు ఇది ఐఐటి కంటే ఈజీ మెడిసిన్ కంటే ఈజీ బీటెక్ కంటే బీకామ్ కంటే కొద్ది కష్టం మీరు బీటెక్ ఐఐటి కోసం లేదా మెడిసిన్ కోసం పెట్టే ఎఫర్ట్స్ ఈ సిఏసిఎంఏ కోర్సెస్కి పెడితే చాలా కంఫర్టబుల్గా పాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది